వెల్కమ్ టు మై ఛానల్ మెకానికల్ మ్యాగజైన్. మెకానికల్ మ్యాగజైన్ లో ఇవాళ ఈ వీడియో దేని గురించి అంటే స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ సంబంధించింది. స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ లో ఆల్రెడీ ఒక వీడియో మనం అప్లోడ్ చేసాము, అది దేని గురించి అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లోడ్స్. ఇప్పుడు ఈ వీడియోలో మనం ఏం నేర్చుకోబోతున్నాం అంటే స్ట్రెస్ అంటే ఏంటి, స్ట్రెయిన్ అంటే ఏంటి, స్ట్రెస్ లో ఎన్ని రకాలు ఉన్నాయి, స్ట్రెయిన్ లో ఎన్ని రకాలు ఉన్నాయి, అసలు స్ట్రెస్ కి స్ట్రెయిన్ కి యూనిట్స్ ఏంటి, అసలు స్ట్రెస్ కి స్ట్రెయిన్ కి రెండింటికి యూనిట్స్ ఉండవా, ఉంటాయా, దేనికి ఉంటాయి, దేనికి ఉండవు, ఇట్లాంటి అన్నిటికీ సంబంధించింది చాలా ఈజీగా చాలా సింపుల్ గా ఒక చిన్న వీడియో అనమాట. సో ముందు వీడియో చూసిన తర్వాత మనం మిగతా విషయాలు మాట్లాడుకుందాం. ప్రీవియస్ వీడియోలో మనం ఈ స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లోడ్స్ చూసాం మనం. సో లోడ్స్ తర్వాత ఏంటంటే స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ లో మేజర్లీ మనం ఫస్ట్ ఇంకా నెక్స్ట్ ఇమీడియట్ గా తెలుసుకోవాల్సింది ఏంటి అంటే సింపుల్ స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్స్. అసలు స్ట్రెస్ అంటే ఏంటి, స్ట్రెయిన్ అంటే ఏంటి, సో అవి తెలుసుకోవాలి ఇమీడియట్ గా. అందులోనే ఇవాళ ఈ యూనిట్ లో మనం డిస్కస్ చేసేది ఏంటంటే ఈ స్ట్రెస్ స్ట్రెయిన్ గురించి చూద్దాం ఒకసారి ఈ వీడియోలో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ట్రెస్ అంటే ఏంటి, ఓకే, ఈ స్ట్రెస్ కి ప్రెషర్ కి చాలా దగ్గర సంబంధం ఉంటుంది. అంటే ఒక ఈ ఫార్ములా బేస్డ్ గా చూసుకున్నా ఎలాగైనా కానీ చాలా దగ్గరగా ఉంటుంది అనమాట రెండు. సో మనం ప్రెషర్ కి జనరల్ గా వాడే ఫార్ములా ఏంటంటే ఫోర్స్ పర్ ఏరియా వాడతాం. ఇన్ ద సేమ్ వే స్ట్రెస్ కూడా ఫోర్స్ పర్ ఏరియా వాడచ్చు, కాకపోతే స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్స్ ఏంటంటే దీని టెర్మినాలజీ మారుతుంది. అంటే మనం ఇక్కడ ఇక్కడ రాసాము స్ట్రెస్ ఇస్ ఈక్వల్ టు ఫోర్స్ పర్ ఏరియా, బట్ ఒరిజినల్ గా అంటే స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ టెర్మినాలజీలో మాట్లాడుకుంటే స్ట్రెస్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ఎ లోడ్ యాక్టింగ్ పర్ క్రాస్ సెక్షనల్ ఏరియా. అంటే ఫోర్స్ ని మనం ఏంటంటే లోడ్ కింద చేస్తాం, అంటే లోడ్ వెయిట్ గా అది వెయిట్ కన్సిడర్ చేసుకుని అంటే ఒక పర్టికులర్ బాడీ మీద అది ఫోర్స్ యాక్ట్ అవుతున్నప్పుడు ఆ ఫోర్స్ ని మనం ఏంటంటే లోడ్ టైప్ అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లోడ్స్ కింద ముందే మనం అంతకు ముందు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసాం కదా. సో అలాగే ఈ ఫోర్స్ ని ఇక్కడ ఏంటంటే లోడ్ అని చెప్పి చూపిస్తాం. అండ్ నెక్స్ట్ ఏరియా ప్లేస్ లో క్రాస్ సెక్షనల్ ఏరియా వచ్చింది. సో వాట్ ఈస్ మీన్ బై క్రాస్ సెక్షనల్ ఏరియా అంటే ఇప్పుడు ఒక బాడీని మనం ఇది తీసుకున్నాం, ఈ రాడ్డే అనుకుందాం, ఈ పైప్ తీసుకున్నాం, ఈ పైప్ ని మనం సెంటర్ కి ఇలా కట్ చేసినప్పుడు అది ఏ రకంగా మనకి కనపడుతుంది, ఒక సర్క్యులర్ డిస్క్ ఇలా ఉంది కదా, ఈ సర్క్యులర్ షేప్ లో కనపడుతుంది. సో ఈ క్రాస్ సెక్షనల్ ఏరియా మొత్తం అంటే ఎక్కడైతే ఫోర్స్ యాక్ట్ అవుతుందో ఆ పర్టికులర్ క్రాస్ సెక్షనల్ ఏరియా కట్ చేస్తే అది ఎలా కనపడుతుంది అనేది క్రాస్ సెక్షనల్ ఏరియా. ఓకే, సెక్షనల్ వ్యూస్ అని అంటాము యాక్చువల్గా, అది మీకు తెలిసిందే చాలా వరకు. సో అట్లాంటి క్రాస్ సెక్షనల్ ఏరియా మొత్తం మనం క్యాలిక్యులేట్ చేస్తాం. ఎందుకు క్రాస్ సెక్షనల్ ఏరియా అని మనం మాట్లాడాల్సి వచ్చింది ఏరియాని కాకుండా అని అంటే యాక్చువల్గా ఫోర్స్ ఈ పాయింట్ దగ్గర యాక్ట్ అయినప్పుడు ఈ ఒక్క పాయింట్ దగ్గర నుంచి మాత్రమే మెటీరియల్ ఎక్స్పాండ్ అవుద్దా, టోటల్ కాంపోనెంట్ మొత్తం ఎక్స్పాండ్ అవుతుందా? సో ఖచ్చితంగా రాడ్ మొత్తం ఎక్స్పాండ్ అవుతుంది. అంటే పక్కకు ఫోర్స్ నేను ఇలా పైకి లాగాను అంటే ఈ టోటల్ రాడ్ పైకి ఇలా ఎక్స్పాండ్ అయిపోతుంది. అంటే ఈ పర్టికులర్ పాయింట్లో ఉన్న మెటీరియల్ ఇక్కడ 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 ప్రతి పాయింట్ లో ఉన్న మెటీరియల్ కదులుతుంది, ఎక్స్పాండ్ అవుతుంది. అంటే ఆ ఎంటైర్ క్రాస్ సెక్షనల్ ఏరియాలో ఉన్న కాంపోనెంట్స్ అన్ని ఎక్స్పాండ్ అవుతుంది. ఓకే, అందుకే ఇక్కడ క్రాస్ సెక్షనల్ ఏరియా తీసుకున్నాము. స్ట్రెస్ అంటే ఫార్ములా ఏంటంటే లోడ్ యాక్టింగ్ పర్ క్రాస్ సెక్షనల్ ఏరియా. ఓకే, అయితే దీన్ని మనం ఎలా ఇండికేట్ చేస్తామంటే సిగ్మా అనే ఒక లెటర్ తో మనం దీన్ని డినోట్ చేస్తాము. అండ్ దీనికి యూనిట్స్ వచ్చేసరికి అంటే న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ రాయొచ్చు, న్యూటన్ పర్ ఎంఎం స్క్వేర్ అని కూడా తీసుకుంటాం మనం. ఓకే, సో దిస్ ఇస్ అబౌట్ స్ట్రెస్. అయితే ఈ స్ట్రెస్ లో మళ్ళీ కొన్ని రకాలు ఉన్నాయి. అవి ఏంటి అంటే టెన్సైల్ స్ట్రెస్, కంప్రెసివ్ స్ట్రెస్, షియర్ స్ట్రెస్. సో ఇలాగ మూడు రకాల స్ట్రెస్ మనకు ఉన్నాయి, ఒకటి టెన్సైల్ స్ట్రెస్, కంప్రెసివ్ స్ట్రెస్, షియర్ స్ట్రెస్. అవి ఏంటో ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ ఈ టైప్స్ ఆఫ్ స్ట్రెసెస్ లో మనం మాట్లాడుకున్నట్టు ఫస్ట్ ఏంటి అంటే టెన్సైల్ స్ట్రెస్. టెన్సైల్ స్ట్రెస్ అన్నప్పుడు ఏంటి అంటే ఇక్కడ ఒక బాడీని కన్సిడర్ చేసుకున్నాం, ఈ బాడీ మీద టూ ఈక్వల్ అండ్ ఆపోజిట్ ఫోర్సెస్, ఇటు ఒక ఫోర్స్ ఇటు ఒక ఫోర్సెస్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ సైడ్ ఆపోజిట్ డైరెక్షన్ లో యాక్ట్ అవుతుంది. అయితే ఇట్లా యాక్ట్ అయినప్పుడు వచ్చిన రిజల్ట్ ఏంటి అంటే యాక్చువల్గా ఇనీషియల్ గా బాడీ ఒక స్క్వేర్ స్ట్రక్చర్ లో ఉంది. ఇక్కడ మనకి మాలిక్యూల్స్ అన్ని ఒక రకంగా అరేంజ్ అయ్యి ఉన్నాయి ఒక రకమైన ఫార్మాట్ లో. ఎప్పుడైతే ఈ స్ట్రెస్ యాక్ట్ అయిందో, ఒక టూ ఈక్వల్ అండ్ ఆపోజిట్ ఫోర్సెస్ దీని మీద యాక్ట్ అయినాయో స్ట్రెసెస్, ఇదేమవుతుంది, ఈ బాడీ కాస్త ఇక్కడ స్క్వేర్ షేప్ లో ఉన్నది ఇక్కడ కొంచెం రెక్టాంగిల్ షేప్ లోకి ఎక్స్పాండ్ అయిపోయింది, అంటే సాగిపోయింది. టెన్సైల్ స్ట్రెస్ పడింది కాబట్టి ఒకదానికొకటి ఆపోజిట్ డైరెక్షన్స్ లో ఇలా బాడీ నుంచి దూరంగా వెళ్ళిపోతున్నట్టుగా యాక్ట్ అవుతున్నాయి కాబట్టి ఆ బాడీని టెన్సైల్ ఫోర్స్ పడినప్పుడు ఖచ్చితంగా సాగిపోతుంది. సో బాడీ సాగిపోయింది. రెండోది ఏంటంటే మాలిక్యూల్స్ ఇక్కడ ఒక రకంగా అరేంజ్ అయినాయి, ఇక్కడ వేరే రకంగా మారిపోయింది, దాని పొజిషన్స్ మొత్తం మాలిక్యులర్ పొజిషన్స్ మారినాయి. సో అంటే సాగిపోయింది అక్కడ బాడీ. ఓకే, సో దిస్ ఇస్ కాల్డ్ టెన్సైల్ స్ట్రెస్. దీన్ని ఏంటంటే సిగ్మా టీ సఫిక్స్ లో ఒక టీ అని చెప్పి చూపిస్తాము. దీనికి అంటే టెన్సైల్ లోడ్ బై ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్. ఓకే, ఇక్కడ లోడ్ ఏంటిది టెన్సైల్ లోడ్ కాబట్టి పడుతున్న యాక్ట్ అవుతున్న లోడ్ ఇక్కడ టెన్సైల్ లోడ్ తీసుకున్నాం. నెక్స్ట్ ఏంటిది కాంప్రెసివ్ స్ట్రెస్.
కంప్రెసివ్ స్ట్రెస్ అంటే దీనికి డైరెక్ట్ క్వైట్ ఆపోజిట్, అంతే ఏం లేదు. సో ఇక్కడ కూడా టూ ఈక్వల్ ఆపోజిట్ ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నాయి. కాకపోతే అంటే ఇక్కడ ఫోర్స్ బాడీ నుంచి ఇవే బయటికి వెళ్ళిపోతున్నాయి, ఇక్కడ ఏంటంటే బాడీలోకి యాక్ట్ అవుతున్నాయి ఫోర్సెస్. సో దీని రిజల్ట్ ఏమవుతుంది, ఇట్లా యాక్ట్ అయినప్పుడు దీనికి దీనికి ఒకటే రకం, అంటే టూ ఈక్వల్ అండ్ ఆపోజిట్ ఫోర్సెస్ ఆపోజిట్ డైరెక్షన్స్ లోనే యాక్ట్ అవుతున్నాయి. కాకపోతే దీనికి దీనికి రిజల్ట్ లో తేడా ఉంటుంది. టెన్సైల్ ఫోర్స్ యాక్ట్ అయినప్పుడు బాడీ సాగిపోతుంది, కంప్రెసివ్ స్ట్రెస్ యాక్ట్ అయినప్పుడు బాడీకి అది చిన్నగా కుదించుకుపోతుంది, అంటే నొక్కుపోతుంది. ఓకే, సో యాక్చువల్గా ఇక్కడ బాడీ ఉన్న స్క్వేర్ కాస్త ఇక్కడికి వచ్చేసరికి ఇంకొక టైప్ ఆఫ్ రెక్టాంగిల్ కింద మారింది. ఈ మాలిక్యూల్స్ మధ్యలో ఉండే గ్యాప్ కూడా తక్కువ అయిపోయింది, ఎందుకంటే దగ్గర దగ్గరకు వచ్చేసింది, నొక్కేసింది కదా. సో నొక్కేసింది కాబట్టి దగ్గర దగ్గరకు వచ్చేసింది, దాన్ని కంప్రెసివ్ స్ట్రెస్ అంటాము. సో దీన్ని ఏంటంటే సఫిక్స్ లో సీతో ఇండికేట్ చేస్తాం. అండ్ ఇక్కడ ఏంటంటే కంప్రెసివ్ లోడ్ తీసుకుంటాం, ఇక్కడ కంప్రెషన్ కదా జరిగింది. సో కంప్రెసివ్ లోడ్ బై ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ తీసుకుంటాం. అండ్ ఫైనల్లీ ఇంకోటి ఏంటిది, షియర్ స్ట్రెస్. షీరింగ్ అంటే ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం, బాడీ ఒక పక్కకి టిల్ట్ అవుతుంది. ఇక్కడ కూడా టూ ఈక్వల్ అండ్ ఆపోజిట్ ఫోర్సెస్ యాక్ట్ అవుతుంది. కాకపోతే ఇక్కడ సేమ్ పాయింట్ ఆఫ్, అంటే పాయింట్ ఆఫ్ యాక్షన్స్ రెండు కూడా కొలీనియర్ గా ఉంటాయి, ఒక లైన్ లో ఉంటాయి ఈ రెండు కండిషన్స్ లో. బట్ ఇక్కడ ఏంటంటే టూ డిస్సిమిలర్ పాయింట్స్ మీద ఫోర్స్ యాక్ట్ అవుతుంది. టూ ఈక్వల్ అండ్ ఆపోజిట్ ఫోర్సెస్ బట్ డిస్సిమిలర్ పొజిషన్స్, ఇలా రెండు వేరు వేరు పొజిషన్స్ లో పెట్టిన వల్ల ఏమైంది అంటే, సో బాటమ్ ఆబ్జెక్ట్ ఏమో ఒక సైడ్ కి, టాప్ సర్ఫేస్ ఏమో బాటమ్ సర్ఫేస్ ఒక సైడ్ కి, టాప్ సర్ఫేస్ ఒక సైడ్ కి టిల్ట్ అయిపోతుంది, పక్కలా స్లైడ్ అయిపోతుంది. ఓకే, సో ఒక పక్కకి జరిగిపోతుంది కాబట్టి ఇట్లాంటి చోట్ల వచ్చే స్ట్రెస్ ని మనం షియర్ స్ట్రెస్ అంటే, దాన్ని టౌ అనే సింబల్ తో ఇండికేట్ చేస్తాం. షియర్ స్ట్రెస్ ని మాత్రం డిఫరెంట్ సింబల్ చూపిస్తున్నాము, సిగ్మా కాదు ఇక్కడ, టౌ వాడతాము. షియర్ స్ట్రెస్ కి మాత్రమే సింబల్ మారుతుంది. టౌ ఈజ్ ఈక్వల్ టు షియర్ లోడ్ బై ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్, ఎందుకంటే ఇక్కడ షియర్ స్ట్రెస్ తీసుకుంటాం కాబట్టి షియర్ లోడ్ కన్సిడర్ చేయాలి. ఓకే, సో దిస్ ఇస్ టైప్స్ ఆఫ్ స్ట్రెస్ లో మనకి మేజర్లీ త్రీ టైప్స్ ఉన్నాయి, టెన్సైల్ స్ట్రెస్, కంప్రెసివ్ స్ట్రెస్, షియర్ స్ట్రెస్. టెన్సైల్ స్ట్రెస్ వచ్చినప్పుడు ఏమో టెన్సైల్ లోడ్ బై ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్, కంప్రెసివ్ స్ట్రెస్ వచ్చినప్పుడు కంప్రెసివ్ లోడ్ బై ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్, షియర్ వస్తే షియర్ లోడ్ బై ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్. జస్ట్ బట్ సింబల్ మాత్రం మారుతుంది. టెన్సైల్ స్ట్రెస్ అన్నప్పుడు సిగ్మా టీ రాయాలి, టెన్సైల్ సిగ్మా టీ, కంప్రెసివ్ సిగ్మా సి, షియర్ స్ట్రెస్ సిగ్మా ఎస్ కాదు, టౌ టౌ రాసుకోవాలి జాగ్రత్త. ఎందుకంటే చాలా మంది ఏంటంటే అదే రొటీన్ లో సిగ్మా టీ, సిగ్మా సి, సిగ్మా ఎస్ అని రాసేస్తారు కొంతమంది. ఇట్స్ నాట్ సిగ్మా ఎస్, ఇట్స్ టౌ. ఓకే, నెక్స్ట్. సో దిస్ ఇస్ అబౌట్ స్ట్రెస్. స్ట్రెస్ తర్వాత మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే స్ట్రెయిన్. స్ట్రెస్ యాక్ట్ అయిన తర్వాత ఇమీడియట్ గా మనకు వచ్చేది ఏంటంటే ఆ బాడీలో తెలిసేది స్ట్రెయిన్. సో ఇప్పుడు ఈ స్ట్రెయిన్ అంటే ఏంటి, ఇక్కడ మనం చూడొచ్చు ఒక రాడ్ తీసుకున్నాం. ఈ రాడ్ ఒరిజినల్ గా ఎల్ అనే లెంగ్త్ ఉంది ఇనిషియల్ గా. ఓకే, సో ఈ రాడ్ మీద మనం స్ట్రెస్ అప్లై చేసాం. ఫర్ సపోజ్ టెన్సైల్ స్ట్రెస్ ఇక్కడ చూపించారు చూడండి, పి ఇటు ఇటు పక్కకు ఒక పి అనే ఫోర్స్ తో మనం లాగుతున్నప్పుడు ఏంటంటే టెన్సైల్ ఫోర్స్ యాక్ట్ అయినప్పుడు ఈ రాడ్ అనే దాని యొక్క లెంగ్త్ ఎక్స్టెండ్ అయిపోయింది, ఎందుకంటే సాగిపోదు కదా బాడీ. ఓకే, సాగిపోయింది. సెంటర్ కి వచ్చేసరికి ఏంటంటే విత్ తగ్గిపోయింది. ఎప్పుడైతే ఇది ఇలా సాగిందో ఈ సెంటర్ లో విత్ సన్నబడిపోతుంది. ఓకే, సో ఇక్కడ డిఫరెన్స్ వచ్చింది, ఇక్కడ డిఫరెన్స్ వచ్చింది. అయితే ఈ డిఫరెన్స్ ఎంత ఉంది, ఈ టోటల్ డిఫరెన్స్ అంటే ఇనీషియల్ గా ఉన్నదానికంటే ఎక్స్టెండ్ అయింది ఎంత అంటే డెల్టా ఎల్ అనే వాల్యూ పాటు డెల్టా అనే వాల్యూ ఎక్స్టెండ్ అయింది. ఓకే, సో దిస్ ఇస్ ఎక్స్టెండెడ్ చేంజ్ ఇన్ లెంగ్త్ ఏంటంటే డెల్టా. సో ఇక్కడ స్ట్రెయిన్ అంటే ఏంటి అంటే డెల్టా ఎల్ బై ఎల్, అంటే చేంజ్ ద డిఫార్మ్డ్ స్టేట్, ద ఒరిజినల్ వాల్యూకి డిఫార్మ్డ్ వాల్యూకి ఆ రెండింటి మధ్యలో ఉండే ఒక రేషియో అనమాట స్ట్రెయిన్ అనేది. ఓకే, సో డెల్టా ఎల్ అంటే చేంజ్ ఇన్ లెంగ్త్ టు ద ఒరిజినల్ లెంగ్త్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ఎ స్ట్రెయిన్. స్ట్రెయిన్ అంటే ఒరిజినల్ డైమెన్షన్ చేంజ్ ఇన్ డైమెన్షన్, ఈ రెండు మెయిన్. అది లెంగ్త్ అవ్వచ్చు, బ్రెత్ అవ్వచ్చు, విత్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, చేంజ్ ఇన్ డైమెన్షన్ టు ద ఒరిజినల్ డైమెన్షన్. ఓకే, సో ద రేషియో బిట్వీన్ చేంజ్ డైమెన్షన్ టు ద ఒరిజినల్ డైమెన్షన్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఎ స్ట్రెయిన్. ఇక్కడ చేంజ్ ఏంటిది, డెల్టా ఎల్, చేంజ్ ఇన్ లెంగ్త్, ఒరిజినల్ లెంగ్త్ ఎల్. సో ఈ డెల్టాకి ఎల్కి రేషియో తీసుకుంటే అది స్ట్రెయిన్ అయింది. ఓకే, అండ్ అగైన్ మళ్ళీ ఒకసారి, స్ట్రెయిన్ ఏంటంటే చేంజ్ ఇన్ ఎ డైమెన్షన్, డైమెన్షన్ లో ఉన్న చేంజ్ ఎంతైతే చేంజ్ వచ్చిందో ఆ చేంజ్ డివైడెడ్ బై ఒరిజినల్ డైమెన్షన్ ఎంత ఉంది, ఆ రెండింటి యొక్క రేషియోనే స్ట్రెయిన్ అంటాం. ఈ స్ట్రెయిన్ లో మళ్ళీ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్ట్రెయిన్స్ ఉన్నాయి, అండ్ అవి ఏంటంటే టెన్సైల్ ఆర్ కంప్రెసివ్ స్ట్రెయిన్, రెండు ఒకటే, టెన్సైల్ అయినా కంప్రెసివ్ రెండింటికి ఒకటే స్ట్రెయిన్ ఉంటుంది అది. నెక్స్ట్ షియర్ స్ట్రెయిన్, అండ్ నెక్స్ట్ వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్. సో టెన్సైల్ ఆర్ కంప్రెసివ్ స్ట్రెయిన్, షియర్ స్ట్రెయిన్, అండ్ వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్. సో ఒకసారి వీటి గురించి కూడా చూద్దాం, అసలు ఈ టైప్స్ ఆఫ్ స్ట్రెయిన్స్ ఏంటి. ఫస్ట్ ఏమనుకున్నాం, టెన్సైల్ ఆర్
కంప్రెసివ్ స్ట్రెయిన్ అన్నాం. అంటే ఏంటి అంటే చేంజ్ ఇన్ లెంగ్త్ బై ఒరిజినల్ లెంగ్త్. ఇది ఆల్రెడీ ఇందాడి మనం మాట్లాడుకున్నదే, చేంజ్ ఇన్ లెంగ్త్ బై ఒరిజినల్ లెంగ్త్ డెల్టా ఎల్ బై ఎల్. ఇంకో ఇందాడ యాస్టిల్ అదే ఎగ్జాంపుల్, ఒక రాడ్ తీసుకున్నాం అది ఇనీషియల్ గా ఎల్ అనే లెంగ్త్ ఉంది, అది ఒక ఫోర్స్ యాక్ట్ అయినప్పుడు టెన్సైల్ గా డెల్టా ఎల్ అనే చేంజ్ వచ్చింది. ఒరిజినల్ లెంగ్త్ కంటే ఒక డెల్టా ఎల్ అనే అంత లెంగ్త్ పెరిగింది, ఎక్స్టెండ్ అయిపోయింది, సాగిపోయింది. సో ఆ సాగిపోయిన వాల్యూ ఎంతైతే ఉందో ఆ చేంజ్ ఇన్ డైమెన్షన్ బై ఒరిజినల్ డైమెన్షన్, చేంజ్ అవ్వక ముందు ఒరిజినల్ గా ఎంతైతే డైమెన్షన్ ఉందో ఆ ఒరిజినల్ లెంగ్త్, ఈ రెండింటికి రేషియో చేస్తే అది టెన్సైల్ ఆర్ కంప్రెసివ్ స్ట్రెయిన్ అంటాము. అండ్ నెక్స్ట్ షియర్ స్ట్రెయిన్. షియర్ స్ట్రెయిన్ వచ్చేసరికి ఏంటంటే అమౌంట్ ఆఫ్ డిఫ్లెక్షన్ టు ద ఒరిజినల్ లెంగ్త్. సో దీన్ని ఏంటంటే మనం ఫై అనే సింబల్ తో చూపిస్తాము ఇక్కడ. ఓకే, సో ఇక్కడ ఏంటంటే మనం ఇది షియర్ అన్నప్పుడు ఏంటంటే బాడీ బాటమ్ సర్ఫేస్ ఒక చోట ఉంటుంది, టాప్ సర్ఫేస్ ఒక చోటకి టిల్ట్ అవుతుంది, కాబట్టి ఇది ఏమవుతుంది ఒక పర్టికులర్ యాంగులర్ డిఫ్లెక్షన్ ఫామ్ అవుతుంది. ఇక్కడ డిఫ్లెక్షన్ అంటే కదలిక మారింది కొంచెం. సో ఆ డిఫ్లెక్ట్ ఎంత అయింది, ఒక యాంగులర్ డిఫ్లెక్షన్ వచ్చింది దానికి ఇలాగ. ఇక్కడ ఒక యాంగులర్, ఇనీషియల్ ఏంటంటే ఈ లైన్ తో పాటు అంటే ఈ బాడీ యొక్క లైన్ ఇలా ఉండాలి, దీంతో ఇక్కడ ఇలా ఉండాలి. సో ఎప్పుడైతే షీరింగ్ పడింది ఇలా పక్కకు వచ్చింది కాబట్టి కొంచెం యాంగులర్ డిఫ్లెక్షన్ వచ్చింది. ఓకే, సో అయితే మనం ఇక్కడ దీన్ని ఒక ట్రయాంగిల్ కింద కన్సిడర్ చేస్తే ఇక ఏ ట్రయాంగిల్ అయినా మనం చూసుకోవచ్చు హైపోటెన్యూస్ అనే లెంగ్త్ వాల్యూ ఎక్కువ ఉంటుంది. ఎస్ ఆర్ నో? సో ఇక్కడ ఏంటంటే ఈ ఎల్ అంటే ఇనీషియల్ గా అంటే షియర్ పడక ముందు ఒరిజినల్ గా దాని లెంగ్త్ ఎంత ఉంటుంది, ఇదంతా ఎల్ అనమాట. ఓకే, ఈ స్ట్రైట్ గా అంటే బాడీ స్ట్రైట్ గా ఉన్నప్పుడు ఇలా కవర్ చేస్తుంది కదా బాడీ. సో అప్పుడు ఇనీషియల్ బాడీ ఎంత లెంగ్త్ ఎంత ఉంది బాడీకి, ఎల్ ఉంది. సో ఎప్పుడైతే షీరింగ్ పడిందో దీని మీద డెల్టా ఎక్స్ అనేంత వాల్యూ డిఫ్లెక్షన్ వచ్చింది. సో ఇక్కడ షియర్ స్ట్రెయిన్ అంటే ఏమన్నామంటే అమౌంట్ ఆఫ్ డిఫ్లెక్షన్ డివైడెడ్ బై ఒరిజినల్ లెంగ్త్. ఓకే, సో అమౌంట్ ఆఫ్ డిఫ్లెక్షన్ ఇక్కడ ఎంత వచ్చిందో, డిఫ్లెక్ట్ అయిన పోర్షన్ ఎంత వాల్యూ ఉందో ఆ వాల్యూ డివైడెడ్ బై ఒరిజినల్ లెంగ్త్ ఎల్. ఓకే, సో దిస్ ఈస్ అబౌట్ షియర్ స్ట్రెయిన్. అండ్ నెక్స్ట్ వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్. వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్ వచ్చేసరికి చేంజ్ ఇన్ వాల్యూమ్ టు ద ఒరిజినల్ వాల్యూమ్. సో అంటే ఇప్పుడు ఈ బ్రౌన్ కలర్ బాక్స్ ఉంది, ఇది ఒరిజినల్ గా ఎంత ఉంది, ఎప్పుడైతే మనం ఫోర్స్ స్ట్రెస్ యాక్ట్ అయిందో అంటే త్రీ సైడ్స్ లెంగ్త్ పరంగా బ్రెత్ పరంగా విత్ పరంగా అన్ని సైడ్స్ ఒకేసారి ఫోర్స్ స్ట్రెస్ యాక్ట్ అయినప్పుడు ఖచ్చితంగా బాడీలో డిఫార్మేషన్ వచ్చింది. అంటే లెంగ్త్ పెరిగింది, విత్ పెరిగింది, బ్రెత్ పెరిగింది. ఎప్పుడైతే ఈ మూడు పెరిగినాయో దాని వాల్యూమ్ ఇంక్రీజ్ అయింది. అంటే ఈ డాటెడ్ లైన్స్ ఉన్నాయి కదా, ఈ డాటెడ్ లైన్స్ వరకు బాడీ ఇంక్రీజ్ అయ్యింది అని అనుకుందాం. ఓకే, సో అంటే ఇనీషియల్ వాల్యూమ్ ఈ చేంజ్ ఇన్ వాల్యూమ్ కొత్త బాడీ ఎక్స్పాండ్ అయిపోయిన తర్వాత ఒక వాల్యూమ్ కొత్త జనరేట్ కొత్త వాల్యూమ్ వస్తుందిగా. అంటే ఇనీషియల్ గా లెంగ్త్ ఒక ఫైవ్, విత్ ఒక టూ, హైట్ ఒక వన్ అనుకుందాం. సో ఎప్పుడైతే ఎక్స్పాండ్ అయిందో లెంగ్త్ కాస్త ఎయిట్ కింద, విత్ కాస్త ఫైవ్ కింద, హైట్ కాస్త ఫోర్ కింద మారింది అని అనుకుందాం. సో అప్పుడు ఈ వాల్యూస్ తో కొత్త వాల్యూమ్ వస్తుందిగా, చేంజ్ ఇన్ వాల్యూమ్, వాల్యూమ్ పెరిగిపోయింది కదా. సో ఆ చేంజ్ ఇన్ వాల్యూమ్ కొత్తగా ఎక్స్పాండ్ అయినప్పుడు లేదా కంట్రాక్ట్ అయిపోయినా కంప్రెస్ అయినప్పుడు ఆ చేంజ్ ఎంతైతే వాల్యూమ్ లో మార్పు వచ్చిందో ఆ చేంజ్ ఇన్ వాల్యూమ్ డివైడెడ్ బై ఒరిజినల్ గా బాడీ, అంటే చేంజెస్ ఏమి రాకముందు ఒరిజినల్ బాడీకి వాల్యూమ్ ఎంత ఉందో ఆ వాల్యూమ్ తో మనం రేషియో తీసుకుంటే దాన్ని వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్ అని అంటాము. సో ఇక్కడ కూడా టైప్స్ ఆఫ్ స్ట్రెయిన్స్ మళ్ళీ త్రీ టైప్స్ ఏంటంటే టెన్సైల్ స్ట్రెయిన్ ఆర్ కంప్రెసివ్ స్ట్రెయిన్, షియర్ స్ట్రెయిన్, వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్. ఓకే, సో ఇక్కడ ఏంటంటే టూ పాయింట్స్ మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ద ఫస్ట్ పాయింట్ ఏంటంటే స్ట్రెయిన్ కి అసలు యూనిట్స్ ఉండవు. ఫస్ట్ పాయింట్ అంటే లెంగ్త్ చేంజ్ ఇన్ లెంగ్త్ అంటే ఇక్కడ చేంజ్ ఎంత ఉంటుంది, ఇప్పుడు ఇది మొత్తం 5 meters, చేంజ్ ఎంత ఒక 1 meter వచ్చింది అని అనుకున్నాను రఫ్. అంటే మీటరు బై మీటరు క్యాన్సిల్ అయిపోయి అసలు యూనిట్స్ ఉంటాయా, ఉండవు. సో మనం ఇందులో ఏది ఎక్కడ తీసుకుని ఎక్కడైనా కానీ మీటర్ క్యూబ్ బర్ మీటర్ క్యూబ్ వాల్యూమ్ తీసుకున్నా లేకపోతే ఎక్కడ తీసుకున్నా ఇక్కడ కూడా ఏంటంటే ఇది కూడా మీటర్స్ లోనే ఉంటుంది, ఇక్కడ మీటర్స్ లోనే ఉంటుంది కాబట్టి. సో అసలు స్ట్రెయిన్ కి యూనిట్స్ అనేవి ఉండవు. స్ట్రెయిన్ డు నాట్ హ్యావ్ ఎనీ యూనిట్స్. కానీ ఇక్కడ ఒక చిన్న మెలుకు ఉంటుంది. ఆ మెలుక ఏంటి అంటే యాజ్ ఇన్ ద షియర్ స్ట్రెయిన్ డిఫ్లెక్షన్ ఈజ్ ఎ టర్మ్ ఆఫ్ యాంగిల్ ఇట్ ఈజ్ టూ స్మాల్. అంటే షియర్ స్ట్రెయిన్ లో ఏంటంటే మనం ఇక్కడ యాంగిల్ ని చూపిస్తున్నాం అవునా. సో యాంగిల్ ని చూపిస్తున్నాము కాబట్టి బట్ ఈ యాంగిల్ వాల్యూ కూడా చాలా స్మాల్ నెగ్లిజిబుల్ గా ఉంటుంది. సో కొన్ని కేసెస్ లో ఏంటంటే దీన్ని రేడియన్స్ అని చెప్పి ఎక్స్ప్రెస్ చేస్తాం. ఓకే, షియర్ స్ట్రెయిన్. అండ్ నెక్స్ట్ ఒక బాడీని ఏంటంటే క్యూబ్ తీసుకుంటాం, కన్సిడర్ చేస్తాం. ఈ క్యూబ్ ఇనీషియల్ గా ఎల్ అనే లెంగ్త్ ఉంది, డెప్త్ ఏమో డి, ఈ బ్రెత్ ఏమో బి అనే వాల్యూ ఉంది. ఓకే, ఇనీషియల్ లెంగ్త్ ఎల్, ఇనీషియల్ బ్రెత్ బి, ఇనీషియల్ విత్ డి. అలాగే ఒకవేళ వాల్యూమెట్రిక్ చేంజ్ వచ్చి ఇది బాడీలో వాల్యూస్ అన్ని మారినాయి అంటే చేంజ్ ఇన్ లెంగ్త్ డెల్టా ఎల్, చేంజ్ ఇన్ బ్రెత్ డెల్టా బి,
చేంజ్ ఇన్ విత్ డెల్టా టీ అంటే ఎల్ నుంచి డెల్టా ఎల్ ఒక డెల్టా ఎల్ వాల్యూ ఎక్స్పాండ్ అయింది లెంగ్త్, డెల్టా బి అనే బ్రెత్ ఎక్స్పాండ్ అయ్యింది, డెల్టా డి అనే వాల్యూ అంత డెప్త్ ఎక్స్పాండ్ అయ్యింది ఇక్కడ కూడా. సో ఈ మూడు ఎక్స్పాన్షన్ జరిగిన తర్వాత మనకేం తెలుసు, ఇనీషియల్ గా వాల్యూమ్ అనేసరికి లెంగ్త్ ఇంటూ బ్రెత్ ఇంటూ డెప్త్ ఆర్ విడ్త్, సో ఇది వాల్యూమ్ అంటే ఎల్బిహెచ్ అంటాం కదా, లెంగ్త్ ఇంటూ బ్రెత్, లెంగ్త్ ఇంటూ బ్రెత్ ఇంటూ హైట్ అంటాం. సో ఇక్కడ ఏంటంటే హైట్ విడ్త్ అలా తీసుకున్నాం మనం, ఓకే. సో ఎల్బిడి అయితే కన్సిడర్ వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్ మనం కన్సిడర్ చేద్దాం. వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్ ఏమన్నాడు, చేంజ్ ఇన్ వాల్యూమ్ బై ఒరిజినల్ వాల్యూమ్ అన్నాడు. వాల్యూమ్ అండ్ ఎల్బిడి ఇప్పుడే మనం మాట్లాడుకున్నాం ఇక్కడ, ఓకే. సో చేంజ్ ఇన్ వాల్యూమ్ అనేసరికి ఏంటంటే ఫస్ట్ లెంగ్త్ మాత్రమే పెరిగింది, లెంగ్త్ మాత్రమే కన్సిడర్ చేస్తున్నాం. సో చేంజ్ ఇన్ లెంగ్త్ ఎల్ ఇంటూ బి ఇంటూ డి బ్రెత్ ఇంటూ డి ప్లస్ ఇప్పుడు ఏంటంటే నేను ఉట్టి బ్రెత్ మాత్రమే కన్సిడర్ చేస్తాను, అంటే బ్రెత్ లో మాత్రం ఎంత చేంజ్ వచ్చిందో దాన్ని ఒకసారి స్టడీ చేస్తున్నా. సో డెల్టా బి అనే బ్రెత్ చేంజ్ ఉంది ఇంటూ లెంగ్త్ ఇంటూ బ్రెత్, ఓకే. నెక్స్ట్ డి డెప్త్, డెప్త్ లో ఎంత చేంజ్ వచ్చింది, డెల్టా డి అనే చేంజ్ వచ్చింది ఇంటూ లెంగ్త్ ఇంటూ బ్రెత్, అంటే లెంగ్త్ మాత్రమే పెరిగినప్పుడు ఒక కండిషన్ చూశాను, బ్రెత్ మాత్రమే కన్సిడర్ పెరిగిందని చూసి ఒక ఫార్ములా ఒక ఫార్మ్ రాసుకున్నాను, డెప్త్ మాత్రమే ఇంక్రీజ్ అయిందని చూసి ఒక ఫార్మ్ రాశాను. సో ఈ మూడింటిని కలిపితే చేంజ్ ఇన్ న్యూ వాల్యూమ్, ఏదైతే ఎక్స్పాన్షన్ జరిగిన తర్వాత కొత్త వాల్యూమ్ ఏదైతే ఉందో ఈ మూడింటిని సమ్ చేసుకుంటే ఆ డెల్టా వి వస్తుంది, ఎస్ వర్గం. సో ఇప్పుడు ఏంటంటే ఈ డెల్టా విని ఒరిజినల్ వాల్యూమ్తో మైనస్ చేస్తున్నా. సో ఒరిజినల్ వాల్యూమ్తో ఒరిజినల్ వాల్యూమ్తో డివైడ్ చేస్తున్నా. సో ఈ ఒరిజినల్ వాల్యూమ్తో డివైడ్ చేస్తానంటే ఎల్బిడితో మనం డివైడ్ చేస్తున్నాం, ప్రతి చోట ఎల్బిడి రాశాం, ఓకే. ఎల్బిడి బై ఎల్బిడి బై ఎల్బిడి. సో ఇక్కడ బిడి బిడి క్యాన్సిల్ అయింది, ఇక్కడ ఎల్డి ఎల్డి క్యాన్సిల్ అయింది, ఇక్కడ ఎల్బి ఎల్బి క్యాన్సిల్ అయింది, మనకేం మిగిలింది, డెల్టా వి బై వి ఈక్వల్ టు డెల్టా ఎల్ బై ఎల్ డెల్టా బి బై బి డెల్టా డి బై డి. మనకి డెల్టా ఎల్ బై ఎల్ అంటే ఏమని తెలుసు, ఈ అని తెలుసు, ఓకే. అంటే ఏంటి, టెన్సైల్ ఆర్ కంప్రెసివ్ స్ట్రెయిన్. సో ప్రతి చోట ప్రతిదీ లెంగ్త్ లే కాబట్టి దీనైనా ఒక 5 meters 2 meters 1 meter అన్ని మీటర్స్ లోనే క్లాస్తాం కాబట్టి ఇట్స్ కామన్లీ లెంగ్త్ పారామీటర్. సో ప్రతి చోట నేను ఏం చేస్తానంటే ఈ డెల్టా వి బై వి అంటే ఈవి అని మనకు తెలుసు. సో ఇవేంటంటే డెల్టా ఎల్ బై ఎల్ అంటే ఒకటి టెన్సైల్ కంప్రెసివ్ స్ట్రెస్ కాబట్టి స్ట్రెయిన్ కాబట్టి ఈ ఇక్కడ ఒక ఈ ప్లస్ ఇక్కడ ఒక ఈ టోటల్ 3e. సో వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్ ఈజ్ ఈక్వల్ టు 3 into లీనియర్ స్ట్రెయిన్, ఓకే. సో దాన్ని ఇక్కడ రాస్తాము, వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్ ఈస్ 3 times ఆఫ్ లీనియర్ స్ట్రెయిన్, ఓకే. సో ఒకసారి మళ్ళీ ఇది ఇక్కడ క్లియర్ గా ఒకసారి చెప్తున్నాను, డెల్టా వి అంటే వాల్యూమ్ లో చేంజెస్ ని నేను ఇక్కడ కన్సిడర్ చేస్తున్నా. ఫస్ట్ లెంగ్త్ మాత్రమే చేంజ్ అయింది అని కన్సిడర్ చేసి డెల్టా ఎల్ ఇంటూ బి ఇంటూ డి అని రాసుకున్నా. సో డెల్టా ఎల్ చేంజ్ అంటే ఆ చేంజ్ మాత్రం ఎంత వచ్చింది అనే దాన్ని బట్టి డెల్టా ఎల్ ఇంటూ బ్రెత్ ఇంటూ డెప్త్. నెక్స్ట్ బ్రెత్ మాత్రమే చేంజ్ కన్సిడర్ చేసి డెల్టా బి ఇంటూ లెంగ్త్ ఇంటూ డెప్త్. నెక్స్ట్ డెప్త్ మాత్రమే చేంజ్ అది కన్సిడర్ చేసి డెల్టా డి ఇంటూ లెంగ్త్ ఇంటూ బ్రెత్. సో వీటి మొత్తాన్ని కూడా ఏంటంటే నేను ఒరిజినల్ వాల్యూమ్తో డివైడ్ చేస్తాను, ఒరిజినల్ వాల్యూమ్ అంటే ఎల్బిడి. సో ఇక్కడ ఏంటంటే కొన్ని క్యాన్సిలేషన్స్ జరిగి మనకి ప్రతిది డెల్టా ఎల్ బై ఎల్ డెల్టా బి బై బి డెల్టా డి బై డి అన్న ఫార్మేట్ లో వచ్చింది కాబట్టి ప్రతిది ఈ అని రాసుకున్నాం. సో ఈ ప్లస్ ఈ 3e సారీ. సో వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్ ఈస్ 3 times ఆఫ్ లీనియర్ స్ట్రెయిన్, ఇది ఒక ఫార్ములా, మనకి మేజర్ ఫార్ములా, ఇంపార్టెంట్ ఫార్ములా ఇది. ఇది స్ట్రెస్ కి స్ట్రెయిన్ కి సంబంధించిన డెఫినేషన్స్, వాటిలో ఉన్న క్లాసిఫికేషన్స్, అందులో ఉన్న ఫార్ములాస్. సో స్ట్రెస్ లో కూడా మనకి 3 రకాలు ఉన్నాయి, టెన్సైల్ స్ట్రెస్, కంప్రెసివ్ స్ట్రెస్, షియర్ స్ట్రెస్. స్ట్రెయిన్ లో వచ్చేసరికి కంప్రెసివ్ ఆర్ టెన్సైల్ స్ట్రెయిన్ ఒకటి, షియర్ స్ట్రెయిన్ ఒకటి, వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్ ఒకటి. ఇందులో ఏంటంటే ఒక స్పెషల్ కేసు ఒకటి తీసుకున్నాం, అందులో ఏంటంటే మనకి ఈజ్ ఈక్వల్ టు వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్ ఈజ్ ఈక్వల్ టు 3 into లీనియర్ స్ట్రెయిన్, 3 times ఆఫ్ లీనియర్ స్ట్రెయిన్. సో దిస్ ఈస్ ఎ బేసిక్ ఇన్పుట్ ఆఫ్ ఎ స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ అనమాట. సో నెక్స్ట్ వీడియోలో మనం ఏం ఇస్తామంటే, నేను ఏ కాన్సెప్ట్ ఇస్తాను అంటే మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఎ మెటీరియల్స్, అంటే స్ట్రెంగ్త్, హార్డ్నెస్, రెసిలియన్స్, టఫ్నెస్ ఇట్లాంటివి సంబంధించిన మెకానికల్ ప్రాపర్టీస్ అండ్ సమ్ ఆఫ్ ఆ టాపిక్స్ అన్ని కూడా మీకు ఆ వీడియోస్ ఇస్తాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే, అసలు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కనుక కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మెకానికల్ మ్యాగజైన్ అనే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నెక్స్ట్ నేను పెట్టే ఏదైనా వీడియో మీకు తెలియాలి అంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ హిట్ చేయడం మర్చిపోవద్దు. సో ఎప్పుడైతే అది హిట్ చేస్తారో నేను ఇక్కడ వీడియో పెట్టిన ప్రతిసారి మీకు ఒక నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.